స్టోరీ బాగాలేదా, పాటలు బాగాలేవా, డాన్స్? పాటలు బాగున్నాయి, పాటలు వినడానికి బాగున్నాయి. డాన్స్ లేవు, సాంగ్స్ సాంగ్స్ అసలు లేనట్టే ఉంది సినిమాలో, బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ అన్నీ. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఆకాష్ పురి హీరోనా? ఎంత రేటింగ్ ఇస్తారు భయ్యా? జీరో. మొత్తం లవ్ స్టోరీ ఉంది, ఇండియా పాకిస్తాన్ వారు, డైరెక్షన్ బాగుంది, గ్రాఫిక్స్ బాగున్నాయి, హీరోయిన్ కూడా బాగుంది, అందరు బాగుంది, హీరో సూపర్. మా దోస్త్ అన్న మేము ఎంట్లో చెప్పుకోమన్నా. రేటింగ్ సినిమా అంతా ఓవరాల్ 4.5 to 4.5 ఇస్తా. డైలాగ్స్ చెప్తుంటే బూమ్ బూమ్ వచ్చాయి, చాలా బాగుంది. డెఫినెట్గా ఇది సమ్మర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ హిట్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్ అని చెప్పింది. ఇప్పుడు సమ్మర్లో రిలీజ్ అయిన రంగస్థలం, భర్తన నేను, సావిత్రి అండ్ ఇది కూడా మహబూబా, ఈ నా సినిమాలు సమ్మర్కి బెస్ట్ మూవీస్ అని చెప్పారు. బెస్ట్ మూవీ అనమాట, ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. డెఫినెట్గా మహబూబా ఇస్ ఎ సూపర్ హిట్ అండ్ పూరి గారు మళ్ళీ ఒక్కసారిగా మహబూబాతో ముందుకు వచ్చి మళ్ళీ అల్లరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్ మీరు. ఇలాగే మంచి మంచి సినిమాలు తీయండి. ఇలాగే మీరు లవ్ స్టోరీ మాత్రం మిస్ అవ్వకండి సార్, అదే మీ బలం. లవ్ స్టోరీ ప్లస్ అదే మీ బలం సార్, లవ్ స్టోరీ ఇస్ యువర్ బలం, నా ఒపీనియన్. థ్యాంక్ యూ. ఆకాష్ పర్ఫార్మెన్స్ బాగుంది అంటే నాకు ఏమనిపిస్తుంది, పూరి గారు ఒక మంచి ప్రాజెక్ట్ని దాచుకొని ఎవ్వరికి ఇవ్వకుండా వాళ్ళ అబ్బాయికి గిఫ్ట్ ఇచ్చాడని నా ఫీలింగ్. డెఫినెట్గా నేను అట్లా ఫీల్ అవుతున్నా, అంటే మంచి స్టోరీ, మంచి కథాబలం ఉన్న సినిమాని దాచుకొని, ఇన్ని సంవత్సరాలు దాచుకొని వాళ్ళ అబ్బాయి కోసమే ఈ సినిమాని లాంచ్ చేయాలని చెప్పి చేశారేమో అనిపించింది. డెఫినెట్గా వాళ్ళ అబ్బాయికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు అది, అంటే ఆకాష్ గర్వంగా చెప్పుకునే, మా డాడీ నాకు ఒక మంచి సినిమా ఇచ్చాడని గర్వంగా చెప్పుకునే సినిమా అనమాట.